వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన తెలంగాణ కిచెన్లో బియ్యం పిండితో చెగోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వాటర్ వేయాలి. చూస్తున్నారు కదా, నేను ఒక కప్పు వాటర్ వేసాను. అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వాము వేస్తున్నాను. వేశాక నెక్స్ట్ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నల్ల నువ్వులు యూజ్ చేయట్లేదు. హాఫ్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేస్తున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చెగోడీలు అనేటివి కలర్ఫుల్గా రావడానికి ఇక్కడ పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అందులోనే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు బటర్ కానీ ఘీ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ వేశాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మనకి బాయిల్ అవుతూ ఉంటుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను 1:1 రేషియో చొప్పున తీసుకుంటున్నాను. ఇలా బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి అనేది ఉండలు కట్టదు. చూస్తున్నారు కదా, ఇలా పిండి అనేది మొత్తం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పిండిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా పిండి మిక్స్ అయ్యాక ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండిని మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చపాతి ముద్దలాగా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలి. ఇలా మనం పక్కన పెట్టిన పిండి చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు మనం వీటితో చెగోడీలు చేస్తే పర్ఫెక్ట్ షేప్ వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మరొక బ్యాండిల్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేయాలి. చూసారా, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసాము. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. ఇంతలో మనము చెగోడీలు అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని నిమ్మకాయ సైజుతో పిండి తీసుకొని మనము చెగోడీలాగా కాల్చుకోవాలి. మనము చేతులతోనే కాకుండా పిండి వేడిగా ఉంది అనుకుంటే చెక్కపీటపై కానీ ప్లేట్లో కానీ మనము ట్రై చేయవచ్చు. అలా కూడా మనకు చెగోడీలు వస్తాయి. ఇక్కడ నేను చేతులతోనే చేస్తున్నాను, ఎందుకంటే చెగోడీలు అనేది మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజులో రావాలి అంటే ఇలా చేతులతో తాల్చుకోవడం వల్ల మీడియం సైజులో పర్ఫెక్ట్ షేప్ వస్తాయి. ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి ఇలా తాల్చుకున్న చెగోడీలను మనం రింగ్ సైజులో చేసుకొని చూస్తున్నారు కదా, మనకి పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయి చెగోడీలు. ఒక్కొక్కటి చెగోడీలు ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. చెగోడీలు అనేటివి ఆరిపోకుండా మనము తడి బట్ట కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు చెగోడీలన్నీ మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చెగోడీలని మనము డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయ్యింది. ఇప్పుడు నేను ఒక్కొక్క చెగోడీ వేసుకుంటున్నాను. ఒకేసారి 2-3 చెగోడీలు అనేటివి వేయడం వల్ల అతుక్కుపోతాయి, అలాగే విరిగే ఛాన్స్ కూడా ఉంది. అందుకని నేను ఒక్కొక్క చెగోడీ వేసుకొని వీటిని వేయించుకుంటాను. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కుంటూ ఉంటాయి. ఇలా చెగోడీలు అనేది మొత్తం వేయడం అయిపోయిన తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై ఐటమ్స్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే పైన మనకు కలర్ వస్తాయి కానీ లోపల మాత్రం పిండి ఉడకదు. చూస్తున్నారు కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇంకా ఇవి మనకి కలర్ రావాలి, ఇంకొంచెం వేగాలి. చూసారు కదా, ఇప్పుడు పర్ఫెక్ట్ కలర్ వచ్చాయి. ఇప్పుడు మనకు వేగాయి బాగా ఈ చెగోడీలు అనేటువంటివి. చూస్తున్నారు కదా, ఇప్పుడు వీటిని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం.
చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ అయిన చెగోడీలు మనం ప్రిపేర్ చేసుకున్నామో. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు నా దగ్గర ఇంకాస్త పిండి ఉంది, వాటిని చెగోడీలా చేసుకొని మరొక వాయి వేసుకుంటున్నాను నేను. ఇందాక మనము ఎలా అయితే సింగిల్ సింగిల్గా వేసుకున్నామో ఇప్పుడు కూడా నేను అలానే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి అతుక్కోకుండా ఉండడానికి ఇలా మనం మంచి కలర్ వచ్చే వరకు చెగోడీలను వేయించుకోవాలి. రెండో వాయి కూడా రెడీ అయింది, వీటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారు కదా ఎంతో క్రిస్పీ అయిన బియ్యపిండి చెకోడీలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూస్తున్నారు కదా బియ్యపిండితో మనము చెకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం మన తెలంగాణ టాలెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.